ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులకి అందరికీ కూడా ఈ వారం అనగా 17 డిసెంబర్ నుండి 23 డిసెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి ఒక ఆందోళన, ఎవరో చేసినటువంటి పొరపాటుకి, ఎవరో చేసినటువంటి ఒక చిన్న తప్పుకి తాము జవాబు చెప్పుకోవటం, మీరు జవాబు సర్ది చెప్పాల్సిన పరిస్థితి రావటం, తద్వారా ఒక రకమైనటువంటి ఎక్కువగా మానసికమైనటువంటి ఒక సంఘర్షణకు గురయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఎవరికో ఏదో సహాయం చేయాలనుకుంటే అది కాస్త ఆ పూర్తి భారం అంతా కూడా మీపైనే పడటం, ఏదో కాస్త చెయ్యి అందిద్దామని మీరు అనుకున్నారు కానీ ఆ భారం అంతా మీరే భరించాలి అనేటువంటి ఇలాంటి కొన్ని స్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. వివాహ సంబంధాలు దగ్గరగా రావటం, అది కాస్త ఏదో కారణం చేత కాస్త వాయిదా పడడం కూడా జరగవచ్చు. అయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి నింద అపోహలు మీ వైపు మీ వరకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, అకారణ కలహాల కాస్త దూరంగా ఉండండి, తమకు సందర్భం లేనటువంటి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక అనవసరంగా విపరీతంగా ధనం ఖర్చు అవ్వటం, విపరీతంగా ధనం ఎక్కువగా ఖర్చు చేయటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా మీరు కొన్ని కొన్ని విషయాల్లో మీరేమిటో నిరూపించుకోనేటువంటి పరిస్థితులు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక గృహంలో చక్కని ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే గృహంలో కానీ జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపారాల్లో కానీ లేదా ఉద్యోగంలో కానీ అందరికీ కూడా మీరు సమన్వయం చేయటం, ప్రతి ఒక్కరిని సమన్వయం చేయటం, వారికి సర్ది చెప్పటం, వీరికి సర్ది చెప్పటం, వాతావరణాన్ని చక్కని ప్రశాంత వాతావరణంగా ఉంచాలనేటువంటి తాపత్రయం మీలో ఏర్పడడం, దానికంతా మీరు కావలసినటువంటి అంతగా అలాంటి పనులు చేయటం ఈ వారం ఇలా గడిచే అవకాశం కనపడుతోంది. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది కానీ అనవసరమైనటువంటి ఆలోచనలతో కాలం వృధా చేసుకోవటం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలని చూడటం ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా విదేశాలకు వెళ్ళాలనుకునే ఆలోచనలో కూడా ఏదో కొన్ని చిన్న చిన్న సంఘర్షణలు, చిన్న చిన్న చికాకులు, అవి సర్దడం ఇవన్నీ కనబడుతున్నాయి. కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఇంకా చక్కని ఉత్తమమైన ఫలితాలు కలగడానికి యథావిధిగా సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రం కానీ చక్కగా పారాయణం చేయండి. దానితో పాటు హనుమాన్ చాలీస మానకూడదు మసుమా, మారడి చెట్టుకి సేవ చేయండి, పెంచండి, పోషించండి, విశేష ఫలాన్ని పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి వారం అంతా కూడా ప్రతి విషయానికి ఏదో అబద్ధం ఆడాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఉత్పన్నం అవ్వటం, మీ మనసు అంగీకరించకున్నా కానీ మీ మనసుకు విరుద్ధంగానైనా కానీ అక్కడ ఆ క్షణంలో అసత్యం పలకాల్సిందే అలాంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా మానసికమైనటువంటి ఒక సంఘర్షణ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన స్నేహాలు కానీ నూతన పరిచయాలు కానీ కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం కూడా లేకపోలేదు. దానితో పాటుగా ప్రేమ వ్యవహారాలు కానీ లేదా ఇతరత్ర కొన్ని స్నేహాలు కానీ ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అజాగ్రత్త అశ్రద్ధ పనికిరాదు సుమ. ప్రభుత్వపరంగా కానీ చట్టపరమైన విషయాల్లో కానీ స్వదేశంలో ఉన్నవాళ్ళు కానీ విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ చట్టపరమైన విషయాలలో కానీ లేదా లీగల్ విషయాలని అంటారే అలాంటి విషయాలలో కూడా కాస్త ప్రతి విషయంలో కూడా ఆచితూచి చక్కగా అడుగు వేయాలి, కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా శ్రద్ధ చూపాలి. దానితో పాటుగా తమకు సంబంధం లేనటువంటి విషయాలలో
పోలీస్ స్టేషన్లు, కోర్టు వ్యవహారాలు, గొడవలు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. వివాదాస్పదమైనటువంటి భూములు కొనుగోలు విషయంలో, అమ్మడం విషయంలో కూడా తగు జాగ్రత్తలు, అనవసరమైన ప్రలోభాలకి లొంగకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. దానితోపాటుగా వ్యాపార భాగస్వాముల మధ్యన ఏవైనా గనక ఒకవేళ చిన్న చిన్న చికాకులు ఏర్పడినట్లయితే తొందరపడి పరిష్కారం ఆవేశపడి తాడోపేడో తేల్చుకునే దిశగా ముందుకెళ్ళకండి. కాస్త సమయం ఇవ్వండి, వివాదాన్ని కాస్త పరిష్కరించడంలో దాన్ని కాస్త వాయిదా వేయండి. తర్వాత అన్ని సమస్యలు సర్దుకుంటాయి గనక అలాంటి ఒక ప్రయత్నం చేయాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. శత్రువులపై చక్కగా ఆధిపత్యాన్ని చూపిస్తారు, కానీ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉండేటువంటి స్థానికమైనటువంటి కొన్ని కొన్ని చట్టాలు కానీ, కొన్ని కొన్ని అక్కడ నియమ నిబంధనలకు కానీ అనుకూలంగా ఉండాలి. అనవసరమైనటువంటి తప్పుడు సమాచారాన్ని చూపించాలనేటువంటి వాళ్ళు కొంతమంది మీకు సలహాలు ఇవ్వడం, తద్వారా అనవసరమైన ఇబ్బందులు గురి కాకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. వివాహ సంబంధాల విషయాలలో ఒక అడుగు కాస్త ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అతి సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు అంగారక శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. తర్వాత ఉసిరి చెట్టుకు సేవ చేయండి, చక్కని విశేష ఫలం పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా అనవసరమైనటువంటి మానసికమైనటువంటి చిన్న సమస్య సృష్టించుకోవటం, పరిష్కారం కోసం వెతుక్కోవటం, స్త్రీలైతే పురుషులతో, పురుషులైతే స్త్రీలతో అనవసరమైనటువంటి కలహాలకు కానీ అపోహలకు కానీ సమస్యను సుస్ప్రశ్న వేసుకోవడం, జవాబు వేసుకొని వెతుక్కోవడం, ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండండి. సమయం, కాలం అన్నింటినీ పరిష్కరిస్తుంది, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. మంచితనానికి తాత్కాలికంగా ఇబ్బంది కలగవచ్చు, కానీ భవిష్యత్తులో శాశ్వతంగా మాత్రం మంచితనానికి ఎన్నటికైనా విజయం కలుగుతుంది. కనుక ఆ విధంగా అనవసరమైన వివాదాల్లో ఏటు వారిని రెచ్చగొట్టకుండా, మీరు సంఘర్షణ గురి కాకుండా కాస్త ప్రతి పరిస్థితిని కాస్త పరిష్కరించడంలో సంయమనంతో ముందుకుండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా ప్రధానంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుణ్ణి సంప్రదించడము లేదా వైద్య ఔషధ సేవ ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య, జీవిత భాగస్వామి మధ్య అనవసరమైనటువంటి చిన్న చిన్న విభేదాలు, అపోహ ఏమైనా ఏర్పడినా కానీ వాటిని పెద్ద మనస్సుతో కాస్త ప్రశాంతంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. మాటలు వాడిగా వేడిగా రాకూడదు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి విదేశాల్లో అక్కడ ఉండేటువంటి ప్రయోజనాలు పొందడంలో కూడా కాస్త ఒకటికి రెండు సార్లు ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితులు. నూతన వాహనాలు కొనుగోలు కానీ, నూతనంగా కొన్ని ఏదైనా విశేషమైనటువంటి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. ధనం మాత్రం మంచినీళ్లలాగా ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, అలాగే చంద్రుడి యొక్క చంద్రగ్రహం యొక్క స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. కేతుగ్రహ ధ్యానం మిమ్మల్ని అన్ని విధాలా రక్షిస్తుంది. దానితో పాటుగా మేడి చెట్టుకి, ఔదుంబర వృక్షానికి సేవ చేయండి, చక్కని విశేష ఫలాన్ని మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వారమంతా కూడా చక్కని మానసికమైనటువంటి చక్కని ఆలోచనలు, భవిష్యత్తు కోసం చేయాల్సినటువంటి అన్ని విశేషమైనటువంటి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీ సలహాల ద్వారా ఎదుటి వాళ్ళు బాగుపడడం, మీ సలహా కోసం తాపత్రయపడడం, తపించడం ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. నూతన స్నేహాలు ఏర్పడడం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, జీవిత భాగస్వామితో ఉండేటువంటి చక్కని వాతావరణం కానీ వీటన్నిటిలో కూడా కాస్త ఓపిక మాత్రం అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. విదేశాలకు వెళ్ళాలనుకునే ఆలోచనలు ఎక్కువగా కావచ్చు. శారీరకమైనటువంటి, చర్మ సంబంధమైనటువంటి ఏవేని సమస్య కూడా, లేదా ఊపిరితిత్తులు కానీ, లేదా శ్వాసకోశ సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. అంతేకాకుండా ఇక మీరు చేసేటువంటి వ్యాపారాలలో కానీ, లేదా నూతన ఉద్యోగ
ప్రయత్నంలో కానీ ఒక అడుగు ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు ఏదైతే ఉన్నత విద్యల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా విద్యార్థులు ఏదైతే చక్కని భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్ళాలని, అక్కడ ఉన్నత విద్యలు అభ్యసించాలని కానీ స్వదేశంలోనైనా చక్కని ఉన్నత విద్యల కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా చక్కని అనుకూల వాతావరణమే కనబడుతోంది. డబ్బులు రావటంలోనే, ఇచ్చినటువంటి రుణపరంగా ఇచ్చిన డబ్బులు రావటంలోనే ఎటు అర్థం కానటువంటి పరిస్థితి, ఎటు వాళ్ళని ఏమి అనలేము, డబ్బు ఇవ్వలేదు తీసుకోలేము, ఈ రకమైనటువంటి ఒక అనిశ్చిత స్థితి ఆర్థిక విషయాలలో కనపడుతోంది. ఇంట్లో ఒక పెద్ద మనుషుల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది, లేదా వైద్యుని సంప్రదించడం ఇలాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక తమ సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క చక్కని క్రమశిక్షణమైనటువంటి వాతావరణం అంతా కూడా మానసికమైన సంతృప్తి ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఏటు వారి మనస్సును గాయపరచడం మాత్రం మానుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా యథావిధిగా అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి, రాహుగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి, అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి వారమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కనపడుతోంది. దేవాలయ సందర్శనం, ఏదైనా ఒక పుణ్యకార్యం చేయటం, పుణ్యకార్యం అంటే విశేషమైనటువంటి ఎదుటివారికి చక్కని ఉపయోగపడేటువంటి దేవతాపరమైనటువంటి సేవాపరమైనటువంటి ఒక చక్కని కార్యం, దాన్ని పుణ్యకార్యం అపార్థం చేసుకోకూడదు. అలాంటి చక్కని ఒక సేవా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా చారిటేబుల్ ఇలాంటివి కొన్ని సంస్థలు ఉంటాయి కదా, వాటిలో కూడా మీకు చక్కని ఏదైనా సన్మానాలు కానీ ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క చక్కని క్రమశిక్షణతో కూడినటువంటి ఒక చక్కని జీవితం మీకు చక్కని సంతృప్తినిచ్చే విధంగా ఉండవచ్చు. ఉన్నత విద్యల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ఉన్నతమైనటువంటి కొన్ని కళాపరమైనటువంటి హృదయంలో ఉండేటువంటి కొన్ని తలంపులు, హృదయంలో ఉండేటువంటి కొన్ని ఆలోచనలకి కార్యరూపాన్ని మీరు ఏర్పరిచే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. అంతేకాకుండా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది, విద్యార్థులకు చక్కగా ఉంది. ఆర్థికపరమైన విషయాలే కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. డబ్బు రావటం కానీ ఇవ్వటంలో కానీ, కాస్త డబ్బు ఇవ్వటంలో తీసుకోవటంలో కూడా కాస్త ఒక రకమైన కొన్ని పద్ధతులు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, తమ యొక్క ఏదైనా విశేషమైన ఒక కార్యక్రమం కోసం కొన్ని ఒక చక్కని ప్రయోజనం కోసం మీరు ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది. బంధువులను, మిత్రులను అందరినీ కూడా కలిసేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా అనుకూలంగా ఉంది, కానీ ఏదో మానసికమైనటువంటి సంఘర్షణ, తొందరపడి మాట్లాడటము, అంతేకాకుండా ఎక్కడైతే ఆవేశపడాలో అక్కడ ఆవేశపడకుండా, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ తొందరపడటం, ఈ రకమైన ఒక వ్యవస్థ మాత్రం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహాయ సహకారం, వారి యొక్క అభివృద్ధి మీకు మానసికమైనటువంటి చక్కని సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము, దానితో పాటుగా అంగారక స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి, దానితో పాటు మారడి చెట్టుకు విశేష సేవ చేయండి, చక్కని విశేష ఫలాన్ని మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మనసుత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఉన్నత విద్యలు కానీ, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఉన్నత స్థాయి కానీ ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా ప్రధానంగా స్త్రీలైతే కనుక ఉదర సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైతే అజాగ్రత్త వహించకుండా, అనవసరమైనటువంటి అజాగ్రత్త వల్ల మీరు స్వంత వైద్యాన్ని చేసుకోకుండా వైద్యుని సంప్రదించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఏదైనా ఒక స్థిరాస్తి వివాదంలో ఏర్పడినట్లయితే దాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని నిపుణులను సంప్రదించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మాటలు వాడిగా వేడిగా కూడా వాడతారు, తద్వారా ఆ ప్రదేశంలో అలా మాట్లాడాల్సిందే అనేటువంటి ఒక సంతృప్తి కూడా రావటం జరుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి చక్కని ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం, వారితో చక్కగా కలిసి గడపటం, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. విశేషమైనటువంటి ఒక చక్కని పుణ్యక్షేత్రాన్ని, ఒక దేవాలయం కానీ, ఒక ధార్మిక క్షేత్రాన్ని కానీ సందర్శించే అవకాశం ఉంది. గొప్పవారి యొక్క ఆ ధార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్న వారి యొక్క దర్శనాన్ని కూడా మీరు వెళ్ళేటువంటి అవకాశం
అవకాశాలు కనబడుతున్నాయి. కొంత మీరు సేవ కూడా చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కానీ, తమ యొక్క సంతానం యొక్క క్రమశిక్షణ కోరుకున్న మార్గం కానీ, వారిలో ఏర్పడిన కొన్ని కొన్ని ఆలోచనలు ఏమిటి, ఈ పిల్లలైనా ఈ విధంగా ఇంత చక్కగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక భావాలు మీలో రావడం, గర్వం ఏర్పడడం, ఇవన్నీ కూడా ఈ వారం కలగవచ్చు. అయితే గర్భిణులు ప్రధానంగా గర్భిణులు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా వైద్యుని యొక్క పర్యవేక్షణలో ఉంటే అన్ని విధాలా చికాకు ఉండకుండా చక్కగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతుగ్రహ స్తోత్రాన్ని, అలాగే శనేశ్వర గ్రహ స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు పారాయణం చేయండి. దానితో పాటుగా అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి, విశేష ఫలాన్ని పొందండి. తులారాశి వాళ్ళకి వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, కానీ అనవసరమైనటువంటి క్షణికావేశానికి కాస్త దూరంగా ఉండండి. నూతన స్నేహాలు మీకు విశేషమైనటువంటి మానసిక సంతృప్తిని కానీ, విశేషమైనటువంటి ఒక మానసిక సంతృప్తిని కానీ, విశేషమైనటువంటి ఒక చక్కని పేరు ప్రతిష్టలు కానీ ఇవ్వవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య చక్కని సఖ్యత ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. దానికి తోడుగా చాలా కాలంగా మీలో మీ మనసులో ఉండేటువంటి బలీయమైనటువంటి ప్రగాఢమైనటువంటి ఒక కోరిక, ఒక వాంఛ తీరేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతూ ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంతో పాటుగా మరొక ఉద్యోగం కానీ, అంటే పార్ట్ టైం జాబ్స్ అని అంటాం కదా, అలాంటిది కానీ, లేదా మరొక వ్యాపారం కానీ ఆరంభం చేయటం, లేదా కొంతమంది స్వస్థలాన్ని విడిచి మరొక స్థలంలో నివసించేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా జ్ఞాతులతో అనవసరమైనటువంటి చికాకులు, ఆస్తిపాస్తుల విషయాలలో గొడవలు ఇలాంటివి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఏర్పడినా కానీ సామరస్యంతో, సంయమనంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక మధ్యవర్తిత్వం చేయడంలో కానీ, ప్రభుత్వపరంగా మీకు రావాల్సిన కొంత ధనంలో కానీ, కాంట్రాక్టు ఇలాంటివి చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా కొత్త కొత్త ఆర్డర్స్ లభించేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. మొత్తం విద్యార్థులు చక్కగా కృషి చేయండి, అవకాశం చక్కగా ఉంది, సమయం మీకు అనుకూలంగా ఉంది, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఏదైతే మీరు లబ్ధి కోసం, ఏదైతే ఫలితం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అది పూర్తి కావచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి, ప్రతి క్షణం ఉపయోగించుకోండి, చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాలను మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రంతో పాటు కేతుగ్రహ రాహుగ్రహ స్తోత్రాలని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. దానితో పాటుగా తులసీ వృక్షానికి సేవ చేయండి, చక్కని విశేష ఫలాన్ని పొందండి. వృశ్చిక రాశి వారికి వారం అంతా కూడా మానసికమైనటువంటి ఒక ఆరాటం, మానసికంగా ఏదో ఒక పోరాటం, విపరీతమైన ధనం వృధా కావటం ఇది కనపడుతూ ఉన్నాయి. కళాపరమైనటువంటి, కళాత్మకమైనటువంటి, భావోద్రేకమైనటువంటి కొన్ని పరిస్థితులు, సంఘటనలు కూడా ఏర్పడవచ్చు. కళారంగంలో కానీ, కవిత్వంలో కానీ, రచనా రంగంలో కానీ, లేదా సామాజికంగా మంచి పేరు ప్రతిష్ట ఇవన్నీ పెరుగుతాయి. ఎన్ని పెరిగినా కానీ తమను అర్థం చేసుకునేటువంటి వారు లేరు కదా అనేటువంటి, తాత్కాలికమైన ప్రయోజనాలకే తమను ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి ఒక భావన కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. దానితో పాటుగా తమ యొక్క సంతానం యొక్క శుభకార్యాల కోసం కానీ, తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధికి కానీ మీరు కొన్ని కఠినమైనటువంటి, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చు. ఆర్థికపరమైనటువంటి చికాకులు మాత్రం కాస్త ఉంటాయి. దానితో పాటుగా ఒక రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి, మీరు ధనం ఎవరికో ఇవ్వటం, అది కాస్త ఆ విషయంలో కాస్త కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, వాళ్ళు మాట మార్చడం ఇలాంటివి కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా తమ పనేంటో తమ అలా చేసుకుంటూ వెళ్ళేటువంటి సందర్భమే ఎక్కువగా కనపడుతోంది. అయితే నూతనమైనటువంటి ఏదైనా పరిశోధన పరమైన కానీ, లేదా ఏదైనా కొత్త పనులు ఆరంభం చేసుకోవడానికి కానీ కొన్ని ఆలోచనలు రావడం, దానికి నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం, అందులో కాస్త పురోభివృద్ధి చెందడం కూడా కనపడుతుంది. ఏదైనా ఒక ఆస్తి కాస్త వివాదాస్పదంగా మారేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైనా కొంతమంది శ్రేయోభిలాషుల యొక్క ద్వారా మీకు కొన్ని చక్కని ఒక లబ్ధి కూడా ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారం అంతా కూడా కాస్త సామాన్యంగానే ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా
సూర్యాష్టకంతో పాటుగా అంగారక స్తోత్రాన్ని ప్రత్యక్షం చక్కగా పారాయణం చేయండి. దానితో పాటు అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి. విశేష ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఆర్థికమైన పిత్తగా చికాకులు ఉండవు. ఉన్న ధనాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, ఏ విధంగా దాన్ని ఒక చక్కగా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా దాన్ని ఉంచాలనేటువంటి ఆరాటము తపన మాత్రమే పెరిగేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా ప్రధానంగా ఒకనొక విషయంలో ఎవరికో ఎప్పుడో మీరు మాటగా ఇచ్చినటువంటి విషయంలో ఏదో అలా ఏదో ఒక పైపైన ఇచ్చిన మాట ఇచ్చిన విషయంలో అది కాస్త ఫలానా రోజు నువ్వు మాట ఇచ్చావు ఈవేళ ఆ పని చేయాలి అని ఇలాంటి వాళ్ళు కాస్త ముందుకు రావడం, అది కాస్త మన మీరు తప్పని పరిస్థితులు ఏర్పడడం ఇవి కాస్త కనపడుతున్నాయి. ఇక నూతన వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన రావటం, అందులో కాస్త కొంతమంది ఒక రకమైనటువంటి కొంత నిపుణులను కలవటం, ఒక రకమైన సంఘర్షణ ఏర్పడడం కూడా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి అజాగ్రత్త పనికిరాసుమ, దాంతోపాటుగా వాహనాలు నడిపే విషయంలో కానీ, స్నేహాల విషయంలో కానీ, ఏటివారి సలహాలు తీసుకునేటువంటి విషయాల్లో కానీ నీచ జన సహవాసం అనగా అనవసరమైనటువంటి మీ స్థాయికి తగినటువంటి కొంతమంది వ్యక్తులు పరిచయాలో లేదా మీ స్థాయికి తగినటువంటి కొన్ని ఆలోచనలు కొన్ని సలహాలు ఇవ్వటం, తద్వారా అది కాస్త మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కనుక ఆత్మబుద్ధి సుఖం చేయవ అని కదా, తన యొక్క స్వబుద్ధికి మీరు పదును పెట్టి మీ యొక్క ఎవరెన్ని చెప్పినా కానీ మీ ఆలోచనలు మాత్రం మీరు చేయండి, తద్వారా ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి, తద్వారా మీకు తద్వారా మేలు జరుగుతుంది. కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ ధనుస్సు రాశి వాళ్ళు శనేశ్వర ధ్యానాన్ని రాహుగ్రహ స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితులలో మానకండి. దానితో పాటుగా శమీ వృక్షానికి జమ్మి చెట్టుకు సేవ చేయండి, విశేష ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని విశేష ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైన చికాకుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. పరపతి ప్రయోజనాలు, ఉద్యోగపరమైనటువంటి చక్కని ఉన్నతి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కానీ తాము కొన్ని ఒక సమస్యలని ఒక ఏదైనా ఒక సమస్య ఉన్నట్లయితే దాన్ని పరిష్కరించుకోవడానికి మీ యొక్క స్వబుద్ధికి పదను పెట్టకుండా ఇతరులపై ఆధారపడడం, ఎటు అర్థం కాని పరిస్థితి ఏర్పడడం ఈ మాత్రం కనపడుతున్నాయి. ఆర్థికపరంగా చిన్న చిన్న చికాకులు ఉండవచ్చు, వృధా ధన వ్యయం కూడా కనబడుతోంది. కానీ పేరుకు పరపతికి ప్రతిష్టకు ఇబ్బంది రాదు. వివాహ సంబంధాల నిశ్చయానికి మాత్రం చక్కని అనుకూల వాతావరణం ఉంది. మీరే ఒక అడుగు ముందుకు వేయాలి. అనవసరమైనటువంటి కాలయాపన, అనవసరమైనటువంటి ఆలోచనలతో వృధాగా కాలం గడుపుతున్నారు. పుణ్య కాస్త చేతిలో ఉన్నటువంటి ఆలస్యం అమృతం విషమని కదా, అంచేత అలాంటిది వదిలిపెట్టేసి పరమాత్మ ఇచ్చినటువంటి చక్కని అవకాశాలని పరిపూర్ణంగా ఉపయోగించుకుందాం. అన్నీ తమకే తెలుసు అనేటువంటి భావాన్ని వదిలిపెడదాం, తద్వారా మీకు మేలు జరుగుతుంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. చర్మ సంబంధమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఒకవేళ ఏర్పడినట్లయితే వైద్యుణ్ణి సంప్రదించడంలో అజాగ్రత్త పనికిరాదు. ఉత్తమమైన ఫలితాల కొరకు రాహుకేతు ధ్యాన శ్లోకాలని మానకండి. శనేశ్వర స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని మీకు మేలు చేస్తోంది. అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి, విశేష ఫలితాన్ని మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా చక్కగా మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. విశేషమైనటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి కొన్ని ఆలోచనలు, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి తపన కూడా మీకు అది మానసికమైన సంతృప్తిస్తుంది. ఆ తపన, ఆ కోరిక తీరే అవకాశం కూడా కనపడుతుంది. శత్రువులపై చక్కని ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. మీరు ఏ సంస్థలతో పనిచేస్తున్నారో, ఏ యాజమాన్యం దగ్గరైతే మీరు ఉద్యోగం నిర్వహిస్తున్నారో, ఎవరి దగ్గరైతే ఏ మీ యొక్క పై అధికారం కానీ మీ సహోద్యోగులు కానీ మీ యొక్క అవసరాన్ని వాళ్ళు గుర్తిస్తారు, తద్వారా మీకు చక్కని ఉద్యోగ వేతనంలో కానీ
లేదా మీకు రావాల్సినటువంటి కొన్ని ఆర్థికపరమైన లబ్ధి కానీ మీకు చేకూరేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా కానీ ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక రకమైన కొన్ని ప్రయోజనకరమైనటువంటి కొన్ని పనుల కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. దానితోపాటుగా కళాపరమైనటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు రావటం, లేదా ప్రభుత్వపరంగా కానీ రాజకీయపరంగా కానీ లేదా పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇన్ని ఉన్నా కానీ ఏదో ఒక మానసికమైన నిర్వేదం, ఎవరూ తను అర్థం చేసుకోవటం లేదనే ఒక ఆరాటం, ఏది ఉన్నా కానీ ఒకవేళ ఒక విధమే ఆ క్షణానికి ఆనందం కలిగినా కానీ ఈ ఆనందం ఈ క్షణానికే కదా, ఎప్పటికి ఉంటుందా, ఈ రకమైనటువంటి ఆలోచనలు సమస్య సృష్టించుకోవడం, పరిష్కారం కోసం వెతుక్కోవడం అది మానండి. ఈ క్షణం చక్కగా ఉంది, ఈ క్షణాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోండి, మరుక్షణం గురించి తర్వాత ఆలోచించండి. అంతేకాని ఎప్పుడో భవిష్యత్తులో ఏర్పడే ఇబ్బంది కోసం ఇప్పుడున్నటువంటి ఆనందకరమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించుకోవడం వృధా అని తెలుసుకోవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. దానితోపాటు విద్యార్థి చక్కగా ఉంది, చక్కని విశేష ఫలితాలు కలుగుతాయి. నూతన వ్యాపారాల ఆరంభానికి ఏదైనా ఒక అమృత హస్తం లభించే అవకాశం ఉంది. ఒక స్నేహితుడి ద్వారా కానీ, ఒక శ్రేయోభిలాషి ద్వారా కానీ కొంత మానసిక ఆర్థిక రకమైనటువంటి కొన్ని పరిష్కారాలు, కొంత సంతృప్తి కూడా ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. చక్కని ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం ఇది రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కగా ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు కావలసిన ప్రయోజనాల కోసం ప్రతిక్షణాన్ని ఉపయోగించుకోండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతుగ్రహ స్తోత్రాన్ని ఎటుపస్సులో మానకండి. అంగారక స్తోత్రం అన్ని విధాలా ఆదుకుంటుంది. శమీ వృక్షానికి సేవ చేయండి, నీళ్లు పోయండి, పాలించండి, చక్కని విశేష ఫలాన్ని పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి వారమంతా కూడా మిశ్రమ ఫలితం కనపడుతోంది. ప్రభుత్వపరంగా రాజకీయపరంగా రావాల్సినటువంటి లబ్ధి మీకు లభిస్తుంది, కానీ ప్రతి పనికి కూడా ఒక రకమైన జాఢ్యం అలసత్వమే మీకు చేతికందాల్సిన ప్రయోజనాలని కాస్త మధ్యలో జారవిడ్చుకునే అవకాశం కనపడుతోంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. దానికి తోడు రాజకీయంగా ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొంత లబ్ధి మీకు ఏర్పడవచ్చు. కాంట్రాక్టులు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో పోటీ పరీక్షల్లో విజయం కానీ ఇవన్నీ కూడా లభించే అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువులపై, ఎదుటివారిపై ఆధిపత్యాన్ని మీరు చెలాయిస్తారు. మీ యొక్క ఆధిపత్యాన్ని, మీ యొక్క నాయకత్వాన్ని కానీ, మీ యొక్క పెద్దరికాన్ని కానీ ఎదుటివారు ఒప్పుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఒక శుభకార్యం కోసం మీరు కొంత ధనాన్ని ఖర్చు చేసే అవకాశం కూడా కనపడుతుంది. కాస్త స్వస్థలాన్ని విడిచి కొద్ది రోజులు, ఒక 4 రోజులైనా బయట ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా స్వస్థలాన్ని విడిచి కొద్ది రోజులైనా బయట ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా విద్యార్థులు చక్కగా కృషి చేయండి. అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఆరోగ్యమే కాస్త ఇబ్బంది పెట్టవచ్చు, మోకాళ్ళు కానీ ఎముకలకు సంబంధించిన చికాకులు కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ఏది ఏమైనా మొత్తం మీద ఉద్యోగము, వ్యాపారము కానీ ఇలాంటి విషయాల్లో మన పెద్దగా చికాకుండదు, నిర్ణయం కరెక్ట్గా తీసుకోండి. దానితోపాటు రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికందే అవకాశం ఉంది. పేరు ప్రతిష్టకు మాత్రం ఎలాంటి ఇబ్బంది మాత్రం కలగదు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు కావలసినటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం కొరకు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో నిరాశ అవసరం లేదు. సమీప భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుంది, శుభవార్త వింటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం, అంగారక స్తోత్రం చక్కగా పారాయణం చేయండి. దానితోపాటుగా మోదుగ వృక్షానికి, ఫలాశ వృక్షం అని అంటారు, అవకాశం ఉంటే సేవ చేయండి, పెంచండి, పోషించండి. మోదుగ వృక్షాన్ని చక్కగా నీళ్లు పోయండి, దేవతావృక్షంగా చూడండి. తద్వారా విశేషమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపే ప్రయత్నం మాత్రం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సత్సాంగత్యము, సాటి మనిషి కనీస సహాయం చేయకుండా ఎటువారికి కీడు చేయకండి. చక్కని ఆలోచనతో ముందుకెళ్ళండి. ప్రకృతి, పర్యావరణం చక్కగా ఉన్నంతకాలమే మనం బాగుంటాం, లేకపోతే ప్రకృతికే నష్టం. కనుక ఆ ప్రకృతిని, పర్యావరణ రక్షిద్దాం. దానికి మూలమైనటువంటి నదులు, గిరులు, తరులను రక్షించుకుందాం. దేవతావృక్షాలను పెంచుదాం, చక్కగా పోషిద్దాం. తద్వారా
అన్ని విధాల మేలు జరుగుతుంది. మీతో మనతో పాటు మన భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. వాళ్ళు సుఖంగా ఉంటారు, మనం ఆనందంగా ఉంటాం. అలాంటి సద్బుద్ధి పరమాత్మ మనందరికీ ప్రసాదించాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.